चंद्र मुट्टी सरपंच निच्छी तरह रूम गंटल की वाल बैलदेर सर डबल बेड्रूम सुटा उड़े तुम चिल्ले अवसरी వెనక ముందు కొనుక్కుంటామా నీకు ఏం లేదు సార్ మొత్తం మొత్తం పోయింది అసలు ఏం అట్లా పట్టి చెప్తే ఏం లేవు ఇంకా మీది మాడైతే ఘోరంగా ఏది ఇప్పుడు ఇది ఎన్ని ఎకరండి రెండు ఎకరాలు కౌలు ఎట్లా ఎకరం వచ్చేస్తాను పదివేల అంటే కరెంట్ తో ఉంటే 20,000 పంట చెప్తుంది కౌలు తట్టుకోలేని పరిస్థితి కదా బయట ఇంత బండి కొనుక్కున్నాం కదా బండప్పు తీరాలనే కౌలు పట్టుకున్నాం సంవత్సరాలు 64,500 రూపాయలు బాగా పడదు ఈ నెల కట్టిరా మరి ఎప్పుడైనా చేసుకుంటే మన మాచాపూర్ టీం ఈ నెలకి ఇస్తుంది నేను కడతా సరేనా టచ్ లో ఉన్నాను బాలవాడకి ఇంకేంది నకలు ఎంత ఈ నెలకి ఇస్తుంది నేను కడతా సరేనా ఇది బాలవాడది ఏమంటుంది సరేనా పోరే వాళ్ళ మరి ఇది బాలవాడ నువ్వు బాధపడుతున్నావు అని టీవీలో చూస్తే నేను వెంటనే ఊరికి వచ్చినా మన పిల్లల్ని చెప్పారు ఇట్లున్నాను ఏమన్నా పని ఉంటే నేను చెప్తాను మనతోటే ఉంటాడు మొత్తం ఎంత అంతా వరేసినావా అంతా మొత్తం పోయిందా నీళ్ళు లేక నీళ్ళు లేక అప్పుడు అత్తయ్య నీళ్ళు నీళ్ళు అత్తయ్య నా అసలు మేము ఏం చెప్తాం కానీ నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చిపోతా అది నీకు దేనికని ఆసరా అయితే ఇప్పుడు ఏదో కటింగ్ మిషన్ అను ఏదో దేనికో నీకు ఆసరా కావాలని ఆలోచించు పొలం బాయ్ పానం కూడా కరగ చేసుకుంటే ఎట్లా జరిగింది జరిగిపోయింది ఇలా 10,000 రూపాయలు ఉన్నాయి నీకు చాలా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నా నువ్వు కంగారు వాడకు గవర్నమెంట్ ఇచ్చేలాగా మనము గట్టి గుట్లాడదాం ఓకేనా సరే మీకు ఏం సార్ మనము ఏమున్నా చూస్తారు ఏం కూడా లేదు మొత్తం ఊరంగా నడిపోయి మాకు కూడా మాట్లాడాలి వారానికి ఊరంగా
సహాయం చేయాలని వాళ్ళు చేస్తారా చేయరా అది భగవంతుడు తెలుసా. చేస్తా చూసుకోరా వంగిపోయిన పంట అవసరం రెండు మొత్తం కావాలంత తీసుకున్నా కావులు ఐదు ఎకరాలు తీసుకున్నా ఐదు ఎకరాల దాకా తీసుకున్నా నీళ్ళు ఉన్నాయి కదా సార్ అంతా ఒకటిన్నర పెట్టుబడి ఎంత అయింది పెట్టుబడి ఒక 25,000 25,000 దాకా అయిందా ఎట్లా మరి 25,000 ఇప్పుడు ఏంది మాకు తెలియదంటే ఎట్లా మరి ఎట్లా నష్టపోయినాం సార్ ఇక మరి నువ్వు కౌలు పోయిపోయి ఇప్పుడు సపోజ్ ఒక భూమి యజమాని అయితేదేమో వాళ్ళ సంగతి వేరు నువ్వు కౌలు కంపల్సరీ ఎంత పడుతుంది ఎకరాకి ఎంత ఇస్తున్నావు ఎకరానికి నీ దగ్గర ఏముంది అని ఇస్తావు ఇప్పుడు నువ్వే 25,000 నష్టపోతుంది వేడికెళ్ళి ఇస్తావు 25,000 పంట వండినాక పంట వండినాకేదాం ఇప్పుడు ఏమి ఆశ లేకుండా అయిపోయింది సార్ సొంత డబ్బులు పెట్టినా కొన్ని చిట్టీలో కొన్ని కొన్ని ఎక్కడ ఉన్నాడు ఆయన 20,000 మేము మేము పనిచేసేవే కౌలుదారులకే ఎక్కడైనా 10,000 ఇస్తాం కానీ నీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది దీంతో నీకు ఊరట కలగాలని కోరుకుంటున్నా సరేనా మంచిది ఏం బాధపడకు బాధపడకు భగవంతుని నమ్ముకు అంత మంచిగా జరుగుతుంది ఇది ప్రకృతి చేసిన పాపము ఎవరు అనేది ఏం లేదు సరేనా సరే మంచి రైట్ పోయా సార్ ఇలా 10,000 రూపాయలు ఉంటాయి ఇది దేనికన్నా అయితే బాధపడకు ఇక మళ్ళా నేను నారాజుగా పంపుడు చాలా మంది ఒకటి రెండు రోజులకి అయిపోయేది అని కూడా బాగా ఇబ్బంది అయింది ఈ టైంకి కొనక అన్నిటికి ఇబ్బంది అవుతుంది సార్ రైతులు మొత్తం తర్వాత ఎంతో అంత చిన్న ఆసరా అవుతుంది ఓకేనా ఎంతో అంత చిన్న 5 ఎకరాలు ఉన్నా 1 ఎకరం ఉన్నా నష్టం నష్టమే ఏదైనా ఎంత ఉన్నా మనం ఇచ్చేది ఒక 10,000 రూపాయలు కొంతమందికి ఇస్తున్నాం సాధ్యమైనంత వరకు ఓకేనా సార్ కొంచెం ధైర్యం కోల్పోవద్దు నీ బాధ చూసి నేను ఒక 10,000 ఇచ్చినట్టే ఇంకా చాలా మంది మీకోసం కదులుతారు మరి తడిసింది కొంటాడు అట్లా మళ్ళీ కవర్లు లేని వాళ్ళు మాత్రమే తీసుకోమని దయచేసి ఉన్నవాళ్ళు ఎవరిది అడిగి ఇట్లా లేని వాళ్ళు తీసుకుంటే మాకు కూడా జర మంచిగా అనిపిస్తుంది ఉన్నవాళ్ళు తీసుకుంటే అట్లా వర్షారా మీరే జర నీరు తీసుకుంటే ఇది ఒక్కటే కాదు మొత్తం అది మొత్తం లోపల సార్ ఇంకా మరి తడిసింది కొంటాడు అట్లా మళ్ళీ ఎండ పోయాలంటారు ఎండ కొంటారు సార్ మేజర్ రావాలి మేజర్ రావాలి పవర్లు లేదని
ఇప్పుడు